హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరగకూడదని క్రికెటర్ రషీద్ ఖాన్ కోరుకున్నారో చివరికి అదే జరిగింది తమ దేశాన్ని కాపాడాలని ఇటీవల రషీద్ ఖాన్ ప్రపంచ దేశాలను కోరారు ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ ద్వారా సహాయాన్ని అర్థించారు సరిగ్గా ఐదో రోజునే తాలిబన్లు ఆఫ్ఘన్ దేశాన్ని ఆక్రమించుకున్నారు తమ హస్తగతం చేసుకునేందుకు ఎలాంటి దాడులు చేయటం లేదని శాంతియుతంగా అధికారం హస్తగతం చేయాలని ఆ ముష్కరులు సూచించారు ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ఘనీ సైతం విదేశాలకు పారిపోయారు తాను ఇంగ్లండ్లో ఉన్నానని కానీ తన దేశం ఆపదలో ఉందని సామాన్య ప్రజలు చిన్నారులు మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా తన కుటుంబం గురించి ఆఫ్ఘన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్ అధికంగా ఆందోళన చెందుతున్నారు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోగా తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉందని రషీద్ బాధపడుతున్నారు రషీద్ ఖాన్తో పాటు మహమ్మద్ నబీ సైతం ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉన్నారు హండ్రెడ్ లీగ్లో భాగంగా రషీద్ ఖాన్ ట్రెంట్ రాకెట్స్కు లండన్ స్పిన్స్కు నభీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు క్రికెటర్లు విదేశాలలో ఉన్న తమ కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్నారని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిస్ పీటర్సన్తో తన బాధను షేర్ చేసుకున్నారు తన కుటుంబం దేశం గురించి ఆందోళన చెందుతున్న రషీద్ ఖాన్ ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ మిగతా మ్యాచ్లకు రషీద్ ఖాన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది కాబుల్లో ఎయిర్పోర్ట్ మూసేశారు కానీ రషీద్ నబీ ఇంగ్లండ్ లో ట్వంటీ లీగ్ లో ఆడుతున్నారు ఇంగ్లండ్ లో ఆడుతున్న హండ్రెడ్ లీగ్ ఆగస్టు ఇరవై ఒకటిన ముగియనుంది మరోవైపు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఈ ఐపీఎల్ సీజన్ మిగతా మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి భారత్లో కరోనా కేసుల కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ ను యుఏఈ వేదికగా నిర్వహించున్నారు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొంటారో లేదో చెప్పడానికి ఇది సరైన సమయం కాదని బీసీసీఐ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు అయితే ఏ ఆటంకం లేకుండా ఆఫ్ఘాన్ ఆటగాళ్లు ఐపీఎల్లో భాగస్వాములు కావాలని మాత్రం కోరుకుంటామని చెప్పారు